రహీం అస్సలాము రహీమ్ అస్సలం వైకుం వరహ్మతుల్లాహి వబరకాతు నా ప్రేమ సోదర మహాశేవులరా సహోదరి మునులారా మనలో ప్రతి ఒక్కరికి కూడా అనుమానం ఉంటుంది సందేహం ఉంటుంది అదేవిధంగా చాలామంది భావిస్తూ ఉంటారు నిర్ధారించుకుంటారు ఏమని అంటే చనిపోయిన వారి ఆత్మలు మన మధ్యలోనే ఉంటాయి వాళ్ళ ఆత్మకి శాంతి కలగదు అందువలన వాళ్ళ ఆత్మలు భూలోకంలోనే తిరుగుతూ ఉంటాయి ఎవరైతే వాళ్ళ ఆత్మహత్యకి బాధ్యతలుగా ఉన్నారో వాళ్లపై కక్ష తీర్చుకుంటాయి అని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు ఈరోజు మనం దీనికి అర్థం తెలుసుకుందాము దీనికి వివరణ తెలుసుకుందాము ఇస్లాం ధర్మంలో దీనికి ఏమి వివరణ ఉన్నది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి అంటే అల్లాహుత ఈ భూలోకంలో ఒక మనిషిని పుట్టించిన తర్వాత అతని మరణం యొక్క సమయం కూడా నిర్ధారించబడింది కానీ ఆ మనిషి ఈ భూలోకంలో ఉన్న సమస్యలు బాధలు ఇంకా ఏదైతే అతనికి ఇబ్బంది పెడుతున్నాయో వాటిని పరిష్కరించుకోలేక ఇంకా ఎక్కువగా ఇబ్బందులకి గురయ్యి అతను అతని మరణాన్ని తనే కోరి తెచ్చుకుంటూ ఉంటాడు అదేవిధంగా ఆ మనిషి ఇలా భావిస్తూ ఉంటాడు ఏమని అంటే నేను చనిపోతే నేను ప్రతి సమస్య నుండి విముక్తుణ్ణి అవుతాను అదే విధముగా నాకు ప్రతి కష్టం కూడా దూరమైపోతుంది చనిపోయిన తర్వాత నేను ప్రశాంతమైన జీవితం సాగించగలుగుతాను అని చెప్పి చనిపోయే వ్యక్తి అతని మనసులో భావించుకొని అతను ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు సూసైడ్ చేస్తాడు కానీ ఇక్కడ మనం గమనించాల్సిన మరో విషయం ఏమిటి అంటే ఇస్లాం ధర్మం ప్రకారంగా ఒక మనిషి చనిపోయిన తర్వాత అతనికి మరో కొత్త జీవితం మొదలవుతుంది కానీ ఇస్లాం గురించి అవగాహన లేని వాళ్ళు దీన్ని అలా భావించకుండా చనిపోతే నాకు ప్రశాంతత కలుగుతుంది చనిపోతే నేను చాలా ప్రశాంతమైన జీవితం సాగించగలుగుతాను చనిపోయిన తర్వాత నా ఆత్మ స్వర్గానికి వెళ్తుంది లేదంటే చనిపోయిన తర్వాత నేను ప్రశాంతంగా నా సమాధిలో పడుకోవచ్చు నాకు ఎవరు అడిగేవాళ్ళు ఉండరు నాకు ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు ముఖ్యంగా నేను ఇప్పుడు ఏ సమస్యలైతే ఉన్నానో అంటే చాలామంది ఇంట్లో భార్య వలన లేదంటే భర్త వలన లేదంటే అప్పుల వలన లేదంటే ఇంకా ఏదైనా ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది దీని వలన నేను విముక్తుని అవుతాను అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉంటారు ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత అతనికి పరలోక జీవితం మొదలవుతుంది పరలోక జీవితంలో మొట్టమొదటి ఘడియ అతనికి సమాధిలో మొదలవుతుంది ఆ మనిషి చనిపోయిన తర్వాత సమాధిలోకి వెళ్ళి అతని కర్మపత్రాలు అదేవిధంగా అతను మంచి చేసి ఉంటే మంచిగా చెడు చేస్తూ ఉంటే చెడుగా అతని యొక్క జీవితం సమాధిలో సాగుతుంది అంటే సమాధిలో మరో జీవితం మొదలవుతుంది అంతే తప్ప అతను ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండలేడు చనిపోయిన తర్వాత ఒక హదీసులో దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసలం గారు ఇలా తెలియజేస్తున్నారు ఇస్లాంలో షరియాత్లో ఆత్మహత్య ప్రయత్నం ఆత్మహత్య నిషేధం అంటే మత్తుపానీయం సేవించడం వ్యభిచారం చేయడం ఇంకా ఘోరమైన పాపాలు ఏదైతే ఉన్నాయో ఆ పాపాలకి సమానంగా ఆత్మహత్య అని చెప్పి మనకి ప్రవక్త గారు తెలుపుతున్నారు అదేవిధంగా మరో విషయం ఏమి తెలుపుతున్నారంటే ఆ వ్యక్తి ఎలా అయితే మరణిస్తాడో ఈ భూలోకం అంతమయ్యేంత వరకు అంటే ప్రళయం వచ్చేంతవరకు అతనికి సమాధిలో అదే శిక్ష మారుమారు మారుమారు ప్రతిరోజు కూడా దైవదూతలు అతనికి శిక్ష ఇస్తూ ఉంటారు అని చెప్పి ప్రవక్త గారు తెలుపుతున్నారు అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోయాడు అలా చనిపోయిన తర్వాత అతనికి సమాధిలో పూడ్చిపెట్టిన తర్వాత ఈ భూలోకం అంతమయ్యేంత వరకు అతనికి సమాధిలో ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోతే ఎంత బాధ అయితే కలుగుతుందో అదే బాధ ప్రతి క్షణం కూడా ప్రతి నిమిషం కూడా ఆ వ్యక్తికి కలుగుతూ ఉంటుంది అని చెప్పి ప్రవక్త గారు తెలుపుతున్నారు ఇప్పుడు మీరు గమనించండి కొంతమంది ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోతారు కొంతమంది మంటల్లో కాలిపోయి చనిపోతారు కొంతమంది నీళ్ళల్లో దూకి చనిపోతారు కొంతమంది ట్రైన్కి ముందు వెళ్ళి లేదంటే బస్కి లేదంటే లారీకి ఇలా వాళ్ళు చనిపోవాలి అన్న ఉద్దేశంతో సూసైడ్ చేసుకుంటూ ఉంటారు ఇలా వాళ్ళు చనిపోయిన సమయంలో ఎంత బాధ అయితే అనుభవిస్తారో ఆ పూర్తి బాధ వాళ్ళు చనిపోయిన తర్వాత నుండి ప్రళయం వచ్చేంత వరకు సమాధిలో వాళ్ళకి శిక్ష ఉంటుంది ఎందుకు అంటే ఇస్లాం ధర్మంలో ఆత్మహత్య ప్రయత్నం ఆత్మహత్య నిషేధం కాబట్టి అందుకని నా ప్రేమ మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఆత్మహత్య అన్నది మనం అస్సలు అంటే అస్సలు చేయకూడదు అలాంటి ఆలోచన మనకి రాకూడదు మనకి ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా అల్లాతోనే పరిష్కరించుకోవాలి ఈ భూలోకంలో మనకి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారాన్ని మనం అల్లాహ వైపు మళ్ళీ అల్లాహ వైపు మన ధ్యాస మళ్లించి మన ఆరాధన పరంగా మన పద్ధతి పరంగా మనం అల్లాహతో పరిష్కరించుకోవాలి అదేవిధంగా మరో ముఖ్యమైన విషయం చనిపోయిన వారి ఆత్మలు ఎక్కడ ఉంటాయి అంటే చనిపోయిన వారు ఆత్మలు ఎవరైనా సరే వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయినా వాళ్ళు మామూలుగా చనిపోయినా వాళ్ళు గుండెపోటుతో చనిపోయినా వాళ్ళు ఎలా చనిపోయినా కూడా వాళ్ళ ఆత్మలు ఈ భూలోకంలో తిరగవు వాళ్ళ ఆత్మలు వాళ్ళ సమాధిలో ఉంటాయి అదే విధముగా ఆ సమాధిలో ఒకవేళ వాళ్ళు గనక పుణ్యకార్యాలు చేసి ఉంటే వాళ్ళ ఆత్మలు ప్రశాంతంగా సమాధిలో పడుకొని ఉంటాయి ఒకవేళ వాళ్ళు గనక ఈ భూలోకంలో అల్లాహకి విరుద్ధమైన పనులు అల్లాహకి ఇష్టం లేని పనులు అదేవిధంగా మోసాదగా అన్యాయం ఇలా ఏదైతే పాపాలు ఉన్నాయో ఆ పాపాలు చేస్తూ భూలోకంలో సాగిస్తే తప్పనిసరిగా అతనికి సమాధిలో శిక్షలు ఉంటాయి అంతే తప్ప మన ఆలోచన విధానం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా మార్చుకొని మనకి ఏదన్నా సమస్య వచ్చినా బాధ వచ్చినా అల్లాహతో పరిష్కరించుకోవడానికి మనం ప్రయత్నించాలి ఒకవేళ మీకు ఏదైనా చాలా ఎక్కువగా సమస్య ఉంది ప్రతి నమాజ్ తర్వాత ద్వారా చేయండి తహజు నమాజ్ చదవండి అల్లాహతో పరిష్కరించుకోండి మీరు తప్పకుండా అల్లాహతో అడిగితే అల్లాహు తేడా తప్పకుండా మీకు ప్రసాదిస్తారు ఈ నమ్మకంతో పూర్తి నమ్మకంతో అడగండి తప్పకుండా మీరు సాఫల్యం పొందుతారు ఈ యొక్క విషయాన్ని మీ యొక్క సహోదరిమునులకి బంధుమిత్రులకి తెలియచేయండి దీని వలన వాళ్ళు కూడా మంచి లాభం పొందే ఒక అవకాశం కలుగుతుంది అస్సలం అయికు వరహమతుల్లాహి వ